తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించనుంది. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం జరగనుంది. వర్చువల్ వేదికగా ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు జేపీ నడ్డా. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు, రాష్ట్రంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. రాష్ట్ర కార్యాలయం నుంచి హాజరు కానున్నారని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్ ప్రసంగించనున్నారు. ఈ సమ్మేళనంలో సరల్ యాప్ పై వివరణ వివరించనుంది రాష్ట్ర నాయకత్వం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యా థ్యాంక్ యూ యామిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో అటు పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల యొక్క సమ్మేళనం కూడా జరగనుంది. ఈ సమ్మేళనానికి కూడా అటు జూమ్ కాల్ ద్వారా కూడా అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరవుతారు. ఇప్పటికే అటు ప్రతి నియోజకవర్గంలో ఈ సమ్మేళనానికి సంబంధించి కూడా స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ హాల్ కానివ్వండి, ఫంక్షన్ హాల్ తీసుకొని పెద్ద ఎత్తున స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు, మండల ఇన్ఛార్జులు, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు కానివ్వండి, పోలింగ్ బూత్ ఇన్ఛార్జులు వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. వారితో పాటు కూడా నియోజకవర్గం ఇన్ఛార్జి, అలాగే నియోజకవర్గానికి చెందినటువంటి కన్వీనర్ కానివ్వండి, కొత్తగా నియమించినటువంటి పాలకులు కానివ్వండి, వీరందరూ కూడా ఈ పోలింగ్ బూత్ సమ్మేళనంలో పాల్గొంటారు. అటు నడ్డా ఏదైతే ఉందో అటు పోలింగ్ బూత్ సభ్యులను వీరందరినీ కూడా ఉపయోగించుకొని మాట్లాడడం కాకుండా, ఈరోజు డిజిటలైజేషన్ ఏదైతే మెంబర్షిప్కు సంబంధించి కూడా, బీజేపీలో మెంబర్షిప్కి సంబంధించి కూడా డిజిటలైజేషన్ దిశగా కూడా బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇప్పటికే దీని పేరు మీద సరల్ యాప్ అనే యాప్ను కూడా ఈరోజు ఇటు బీజేపీ తెలంగాణలో అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పాలి. ఇందులో అటు పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు కూడా తమకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక నంబర్ ఎంటర్ చేస్తే మాత్రం మిస్ కాల్ వచ్చి వారి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంటర్ అవుతాయని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంది? సరళ యాప్ అసలు ఎందుకు? అసలు ఈరోజు 119 అసెంబ్లీలో ఈ యొక్క బూత్ కమిటీ సభ్యులు, ఒకరు ప్రెసిడెంటు, ఒక 20 మంది సభ్యులు, ఒక సోషల్ మీడియా సభ్యుడు, 22 మంది సభ్యులు, ఆ రకంగా బూత్ కమిటీ సభ్యులతోటి ఈరోజు ఈ యొక్క సమ్మేళనం, అసెంబ్లీ సమ్మేళనం పెట్టడం జరిగింది. దీనిలో మూడు పనులు చేయదలుచుకున్నాం మేము. ఆల్ ఇండియాలో ఒకటి సరల్ యాప్ అనేటువంటిది ఆల్ ఇండియా పార్టీ టేకప్ చేయడం జరిగింది. దానిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బూత్ కమిటీ సభ్యుని దగ్గర నుంచి మొదలుకొని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఆ యొక్క సరల్ యాప్లో పొందుపరచాలి. సో దాని ద్వారా రేపు రాబో ఎన్నికల్లో ఆపరేట్ చేసినందుకోసం కానీ, మనం గెలిచినందుకోసం వ్యూహం వండడం కానీ, లేకపోతే మన యొక్క పనిని పెంచుకోవడంలో అది చాలా ఉపయోగపడుతుంది. అది ఇతరత్రులు ఎవరు కూడా దాన్ని తస్కరించేందుకోసం కానీ ఏ విధంగా జరగకుండా దాన్ని పకడ్బందీగా ఆల్ ఇండియా పార్టీ ఈ యొక్క సరల యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఈ యొక్క సరల యాప్ ఫంక్షనింగ్లోకి వచ్చింది. ఈరోజు నుంచి మన తెలంగాణలో ఈ యొక్క సరల యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందరు కార్యకర్తలు అన్ని వివరాలను రేపు రాబో రోజుల్లో అన్ని కార్యక్రమాలను దానిలో పొందుపరిచేందుకోసం ఇలా ప్రారంభం చేస్తుండ్రు. రెండవ విషయం, శక్తి కేంద్రాలు ఉన్నాయి. ప్రతి 3 బూతుల నుంచి 5 బూతుల వరకు ఒక శక్తి కేంద్రంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పని విభజనలో భాగంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి మూడు బూతుల నుంచి ఐదు బూతుల వరకు ఆ యొక్క బౌండరీస్ ఏవైతే ఉంటాయో దగ్గర ఉండేటువంటిది ఒకటిగా ఉండేటువంటి దాన్ని చూసుకొనేసి ఆ మండలాలలో ఆ రకంగా బూతు మన శక్తి కేంద్రాలుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క శక్తి కేంద్ర ఇన్చార్జీలను ఈ రోజు రాబో ఎన్నికలకు సరితూగేటువంటి విధంగా ఎన్నికల్లో డీ కొట్టేటువంటి ఒక పర్సన్స్ ను సెలెక్ట్ చేసి ఆ శక్తి కేంద్రం ఇన్చార్జీలను కూడా పెట్టబోతున్నాం మూడోది బూత్ కమిటీలు దాదాపు 35000 బూతులు ఉన్నాయి దాదాపు 34900 అట్లా చిల్లర బూతులు ఉన్నాయి 35000 బూతులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం కూడా బూత్ కమిటీలను ఈ రోజు రివైజ్ చేస్తున్నాం మేము గతంలో చేసినటువంటి ఒక బూత్ కమిటీలు సక్రమంగా పనిచేస్తున్నారా యాక్టివ్ ఉన్నారా లేరా లేకుంటే ఇతర పార్టీలకు వెళ్ళిపోయినరా లేకపోతే చనిపోయినరా ఆ రకంగా ఆ యొక్క బూత్ వెరిఫికేషన్ చేసి సక్రియ బూతు అనేటువంటిది ఆల్ ఇండియా పార్టీ చెప్పడం జరిగింది సక్రియ బూతు అంటే సక్రమంగా పనిచేసేటువంటి ఒక బూతు దానిలో ఉన్నటువంటి సభ్యులు క్రియాశీలకంగా ఉండాలి పెట్టినమా అంటే పెట్టినమా అనేటువంటిది కాకుండా పార్టీ పార్టీ చెప్పేటువంటి ఇచ్చేటువంటి ఒక ప్రతి ప్రోగ్రాం పైన స్పందించాలి అదే విధంగా ప్రతి ప్రోగ్రాము అయ్యేటట్టుగా ఆ బూతులు చూడాలి అది సక్రియమైనటువంటి ఒక బూతు కాబట్టి ఆ సక్రియమైనటువంటి ఒక బూతుగా ఉండేందుకోసం బూత్ వెరిఫికేషన్ చేసి ఈరోజు 35000 బూతులను మేము సక్రియ బూతులుగా మేము చేయబోతున్నాం ఈ టోటల్గా ఇదంతా కూడా రాబో రోజుల్లో ప్రపంచంలో దేశంలో మొత్తం డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కంప్యూటర్ యుగంలో మరి టెక్నాలజీ బాగా యూజ్ చేస్తుండు ఇంకా రాబోయే రోజుల్లో బాగా యూజ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక జాతీయ పార్టీగా ఈ యొక్క టెక్నాలజీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పూర్తిగా అవగాహన ఉండాలి డిజిటల్ పైన పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో చురుగ్గా దీనిలో పాల్గొనేసి మనం ముందుకు పోగలుగుతాం పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతాం 2014 కంటే ముందు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు సోషల్ మీడియా లేకుండే అప్పుడే సోషల్ మీడియా ఇంట్రొడ్యూస్ అయింది నరేంద్ర మోడీ గారు బాగా అధ్యయనం చేసిండు మొట్టమొదటిసారిగా పత్రికలు టీవీలు ఇవన్నీ ఏ రకంగా ఉన్నా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి కంట్రోల్లో ఆ రోజుల్లో ఉండేది ఈ సోషల్ మీడియాతో ఏమవుతుంది అని చాలా పార్టీలు అనుకున్నాయి కానీ 2014లో సోషల్ మీడియా ద్వారా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగలిగిండు ప్రతి ఒక్కరి ఫోన్లో ప్రతి ఒక్కరి యూత్లో మరి టచ్ స్క్రీన్ సెల్ఫోన్లు ఉండడం వాళ్ళకు మొత్తం కూడా మనం చేసేటిది ఏం చేయబోతున్నాం ఏంటి అనేటువంటివి మొత్తం దానిలో అప్డేట్ చేయడం ఇవన్నిటి కారణంగా తొందరగా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజలు యూత్ అందరూ కూడా క్యాచ్ చేసింది ఆ రకమైన రిజల్ట్ వచ్చింది రేపు రాబో రోజుల్లో కూడా ఈ డిజిటల్ దీనిపైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్తి అవగాహన కనుక ఉన్నట్టుండే ఉంటే మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేటందుకోసం కార్యకర్తలు ప్రజల దగ్గరికి అన్ని విషయాలను చేరవేర్చేటందుకోసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి డిజిటలైజేషన్ చేస్తున్నటువంటి దానిలో భాగంగా ఈరోజు 119 నియోజకవర్గంలో బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు నడ్డా గారు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి యొక్క స్పీచ్ వినడం కావచ్చు సరళ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు వాళ్ళ యొక్క పూర్తి వివరాలను సరళలో అప్లోడ్ చేయడం కావచ్చు బూత్ను అప్గ్రేడ్ చేయడం కావచ్చు ఈ విషయాలన్నీ కూడా ఈ రకంగా సరే డీటెయిల్స్ అంటే ఎవరు చేస్తారు అసలు బీజేపీ కార్యకర్తలైనా లేకపోతే ఓటర్స్ కూడా ఉన్నాయి ఇందులో డీటెయిల్స్ ఈ యాప్లో ఓన్లీ బీజేపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఉంటుంది నేను మొదలే చెప్పాను బూత్ కమిటీ సక్రియమైనటువంటి ఒక బూత్ చేయాలనేటువంటి ఒక దీనిలో 1+20+1 ఈ యొక్క 22 మెంబర్స్ను మొత్తం కూడా అప్లోడ్ చేస్తారు శక్తి కేంద్రాలను అప్లోడ్ చేస్తారు బీజేపీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని చేస్తారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సాధించినటువంటివి మంచి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిని కూడా కార్యకర్తలకు ఎడ్యుకేట్ చేసి ప్రజల దగ్గరికి ఈజీగా అప్రోచ్ అయ్యేటువంటి విధంగా ఈ యొక్క సరళ కార్యకర్తలకు ఉపయోగపడుతుంది ఈ యొక్క మిస్డ్ కాల్ నెంబర్ అయితే ఇచ్చారా మిస్డ్ కాల్ నెంబర్ అసలు ఎవరు ఇవ్వాలి దాన్ని అసలు దాన్ని ఎందుకు అసలు ఈ మిస్డ్ కాల్ నెంబర్ అనేటువంటిది బీజేపీ మెంబర్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలను ఆ యొక్క మిస్డ్ కాల్ ద్వారా మొత్తం వివరాలను అడుగుతుంది అవన్నింటినీ కూడా మనం ఫిల్అప్ చేసి మనం కనుక సెండ్ చేస్తే అవి మొత్తం కూడా ఆటోమేటిక్గా మనకు వస్తాయి డిజిటల్లో భాగంగా మొదటి స్టెప్ ఈ యొక్క మిస్డ్ కాల్ ద్వారా ఆ యొక్క కార్యకర్త యొక్క పూర్తి వివరాలను మేము సేకరించేస్తాం దాని ద్వారా మొత్తం కూడా రాబో రోజుల్లో వాళ్ళకు అన్ని విషయాలను చేరవేర్చేసి కేంద్రంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నూతనంగా చేపట్టబోయేటి అభివృద్ధి చేయబోయేటువంటి ఒక ప్లాన్లు ఇవన్నిటిని కూడా వాళ్లకు చేరవేస్తాం వాళ్ళు ప్రజలకు చేరవేస్తారు ఈ యొక్క ప్రజలకు కార్యకర్తలకు అనుసంధానం చేసే దానిలో స్పీడ్గా
రేపు రాబో రోజుల్లో కార్యకర్తలకు ఢిల్లీలో అనుకున్నటువంటి 5 నిమిషాల లోపు కార్యకర్తకు ఈ ఒక విషయం చేరాలి ఎంటనే కార్యకర్త ఆ యొక్క చౌరస్తలో దీనిపైన డిబేట్ పెట్టాలి ఆ దాని కోసం ఈ ఒక మొత్తం ఈ డిజిటల్ దీనంతా కూడా చేస్తున్నాం దానిలో భాగంగా ఈ ఒక మిస్డ్ కాల్ మెంబర్షిప్ చేయడం వాళ్ళ యొక్క వివరాలను సేకరించడం అనేటువంటిది చేశాం గతంలో కూడా చేశాం దేశంలో దాదాపు అతిపెద్ద పార్టీగా మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా వచ్చింది అవన్నిటిని ఇప్పుడు మేము మళ్ళీ అప్గ్రేడ్ చేస్తున్నాం ఇది దీనికి సంబంధించి ఈ రోజు వర్చువల్ గా అటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ఇలా దాదాపుగా పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా దాదాపుగా 34,000 పైగా పోలింగ్ బూత్లు ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా పోలింగ్ బూత్ సభ్యులు దాదాపు 20+2 ఒక ఇన్ఛార్జ్ కానివ్వండి దానికి సంబంధించి ఒక కన్వీనర్ కానీ 22 మండలి దాదాపుగా అన్ని పోలింగ్ బూత్ కేంద్రాలను తీసుకుంటే కూడా దాదాపుగా చూసుకున్నట్లయితే 34,000 సంబంధించి ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి కూడా 24 మంది అంటే కూడా చాలా పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన పోలింగ్ బూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఈ డిజిటల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అలాగే వర్చువల్గా కూడా ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో కూడా ఈ స్క్రీన్ ద్వారా కూడా వర్చువల్గా కూడా జేపీ నడ్డా పాల్గొంటారు జేపీ నడ్డాతో పాటు ఇటు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అటు పోలింగ్ బూత్ సభ్యులను ఉద్దేశించి కూడా మాట్లాడనున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈరోజు సరళని యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాము అటు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు కానివ్వండి పార్టీ తీసుకున్నటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పరెంట్గా నేరుగా కార్యకర్తకు తొందరగా చేరేందుకు ఈ సరళ యాప్ను కూడా ఉపయోగిస్తున్నాం దాన్ని తెలంగాణలో ఈరోజు జేపీ నడ్డా కూడా దీన్ని ప్రారంభిస్తారని చెప్పి కూడా బీజేపీ నేతలు అంటున్నారు మరి మరికాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ వర్చువల్ మీటింగ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనున్నారు యామిని